ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 20 ఏళ్లకే 5 బంగార పథకాలు, అలాగే ఆమె గాలి కంటే వేగంగా పరిగెత్తగలదనే బిరుదు, అలాగే ఆడపులి అని ఎందుకు పిలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిమాదాస్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హిమాదాస్ అస్సాం రాష్ట్రంలోని నాగోల్ జిల్లాలో డింగ్ పట్టణానికి దగ్గరగా ఉన్న కందూలి మరి గ్రామంలో రోహిత్ అలాగే జోనాలి దాస్ దంపతులకు జన్మించింది. ఆమె 5 పిల్లల్లో చిన్నది. హిమాదాస్ డింగ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది, తర్వాత ఫుట్బాల్ ఆడడంలో ప్రారంభించింది. దీంతో అక్కడ ప్రజలు హిమాదాస్ని డింగ్ ఎక్స్ప్రెస్ అని పిలిచేవారు. షాంపుల్ హోక్ సలహాతో ఫుట్బాల్ నుండి పరుగు ప్రాక్టీస్ని మొదలుపెట్టింది. అస్సాం రాష్ట్రంలో పూర్తిగా కొండలతో అలాగే లోయలతో నిండి ఉంటుంది. హిమాదాస్ పాఠశాలలకు అక్కడి నుంచే వెళ్ళాలి, కిలోమీటర్ల మేర నడవలసి ఉంటుంది, కొండలను దాటవలసి ఉంటుంది. అలా నడుస్తూ పరిగెత్తూ రాటు తేలింది హిమాదాస్. అలాగే హిమాదాస్ తన తండ్రితో పొలం పనులు చేస్తూ దృఢంగా తయారైంది. తర్వాత అథ్లెటిక్స్ అలా అడుగుపెట్టింది. బురదలో ఉండే ఫుట్బాల్ మైదానంలో ప్రాక్టీస్ చేసింది. ఐఏఎఫ్ ప్రపంచ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గెలిచింది. భారత తొలి మహిళగా హిమాదాస్ చరిత్ర సృష్టించింది. ఫిన్లాండ్ వేదికగా జరిగిన ఐఏఎఫ్ వరల్డ్ అండర్ 20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ప్రదర్శన కనబర్చినందుకు హిమాదాస్ 400 మీటర్ల పరుగులలో విజేతగా నిలిచింది. ఈ ఛాంపియన్షిప్లో ఓ భారత అథ్లెటిక్స్ ట్రాక్ ఈవెంట్లో బంగారు పథకం గెలుపొందడం ఇదే మొదటిసారి. హిమాదాస్ ఆడపిల్ల కాదు, ఆడపుల్లి అని ప్రస్తుతం ఇదే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే 130 కోట్ల మంది భారతీయులు గర్వంగా చెప్పుకునేంత ఘనత సాధించింది హిమాదాస్. చెక్ రిపబ్లిక్ జరుగుతున్న అదే అథ్లెటిక్స్లో కేవలం 18 రోజుల్లో 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది. 52.09 సెకండ్లో రికార్డు ఘనతను ఆమె సాధించింది. 2018లో జరిగిన ఆసియా గేమ్స్లో 50.79 కంటే ఇది 2 సెకండ్లు ఎక్కువ. రిపబ్లిక్ పోటీలో ఇప్పటి వరకు 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. 400 మీటర్లు వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు మాత్రం అర్హత సాధించలేదు. 51.80 సెకండ్లు గమ్యాన్ని చేరాల్సి ఉంది, అయితే 3 ఛాన్స్ మిస్ అయింది. ఆమె కెరీర్లో మైలురాళ్ళ గురించి ఈ వీడియో తెలుసుకుందాం. అంతర్జాతీయ ట్రాక్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ దక్కించుకుంది, తొలి భారత ప్లేఆఫ్గా రికార్డు సాధించింది. 2019 జూలై 20 చేజ్ రిపబ్లిక్లోని నోవే వెస్ట్ వేదికగా జరిగిన 400 మీటర్ల ఈవెంట్లో 52.09 సెకండ్లలో పరుగు పూర్తి చేసుకొని రికార్డు దక్కించుకుంది. ఆమె అవార్డుల గురించి తెలుసుకుందాం. హిమాదాస్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వం 2018లో అర్జున్ అవార్డును ఇచ్చి సత్కరించింది. యూనిసెఫ్ ఇండియాకు 2018లో ఫాస్ట్ యూత్ అంబాసిడర్గా నియమించారు. అలాగే 2020 టోక్యో ఒలింపిక్స్లో హిమాదాస్ మరిన్ని అద్భుతాలు సృష్టించగలను చూడాలి మరి.